గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. శ్రీకాకుళం నుండి వెంకటేష్ పంపించారు. శనిని ఈశ్వరుడి పేరుతో ఎందుకు ఉచ్చరిస్తాం అని అడుగుతున్నారు. శని శని దేవుడే. అవును, పౌరాణిక కథలు అనేకం ఇటువంటివి చెప్పబడి ఉన్నాయి. అందులో ఒక కథ ఇది. మహేశ్వరుడి సన్నిధానంలో నవగ్రహాదులు దిక్పాలకులు అందరూ కూడా కూర్చుని ఉండగా శని మహాత్మ్యమును గురించిన వర్ణన ప్రస్తావన వచ్చింది. ఈ శనిదేవుడు సవినయంగానే నేను ఎవరినైనా కూడా క్లేశముల బారిలో ఉంచగలవాడిని అని చెప్పగా మహేశ్వరుడు నన్ను కూడానా అని అడిగాడట. ఇది జానపదుల హృదయాల్లో ఉండే కథ. చిత్తం అంటూ సెలవిచ్చాడు ఆ శని దేవుడు. సరే అన్నాడు మహాదేవుడు. అందరూ వెళ్ళిపోయారు. మరునాడు ఈ శనేశ్వరుడు నన్ను ఏ విధంగా బాధిస్తాడా అని ఆలోచించినటువంటి ఆ దేవదేవుడు ఒక సరస్సులో వెళ్ళి ఒక తామరతూడులో కిరిమి రూపంలో ఆ రోజంతా కూడా కాలం గడిపి మరునాడు మళ్ళీ కైలాసానికి వచ్చి శనేశ్వరుని పిలిపించి, ఏమి నాయనా, నిన్ను నీవు నన్ను ఏదో బాధ పెడతాను అన్నావు కదా, ఎక్కడ నీవు కనిపించలేదే అని అడిగాడా దేవదేవుడు. శనేశ్వరుడు వినమ్రుడై శిరస్సు వంచి నమస్కారం చేస్తూ, దేవదేవా, నా చూపు పడింది కాబట్టే తమ వంటి దేవదేవులు ఒక బురదలో ఒక మడుగులో ఒక తామరతూడులో ఒక క్రిమి రూపం ధరించి కొంతకాలం గడపవలసి వచ్చింది కదా, ఇదే నా ప్రభావమని లోకమంతా అంటారు అని సవినయంగా సమాధానం ఇచ్చాడు. శనిదేవులకు ఉండే బలం వినయమే. దానితో ఆ దేవదేవుడు సంతోషించి, నాటి నుంచి శనిదేవుడిని శనీశ్వరుడిగా పిలవాలి అంటూ అందరికీ ఆజ్ఞను ఇచ్చాడు. అలాగే ఈశ్వరునికి అభిషేకం చేస్తే శని దోషాలు తొలగిపోతాయి అని కూడా వరాన్ని ప్రసాదించాడు. కనుక శనివారం నాడు సామాన్యంగా నవగ్రహాలయాలన్నీ కూడా శివాలయాల్లో అధికంగా ఉంటాయి. ఈశాన్య దిగ్భాగంలో శనివారం నాడు ఈశ్వరులకు ప్రీతికరంగా అభిషేకం చేస్తే శని దోషాలన్నీ తొలగిపోతాయి. శని త్రయోదశి నాడు శివాలయానికి వెళ్ళాలి. శివులకు ప్రీతికరంగా అభిషేకం చేయాలి. శివాభిషేకంతో శనేశ్వరుడు మన బారికి రాడు, మన జోలికి రాడు అని కూడా ఈ పౌరాణిక కథల సారాంశంగా స్వీకరించాలి. కనుక ఇటువంటి కథల నేపథ్యంగా శనిదేవుడిని శనేశ్వరుడిగా చెబుతారు సంప్రదాయం తెలిసిన పురాతనలు. ఇది కథ.